నమస్తే, వెల్కమ్ టు యువగలం. ప్రస్తుతం అయితే మనం అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాము. సో అమీర్పేట్ మెట్రో స్టేషన్ అయితే మనం ఇష్యూ చూస్తూ ఉన్నాము. మార్నింగ్ నుంచి కూడా అమీర్పేట్ మెట్రో సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, అంటే ఏదైతే ఎల్బీ నగర్ నుంచి మియాపూర్కి సంబంధించినటువంటి మధ్యలో ఉన్నటువంటి మెట్రో స్టేషన్లో ఉన్నటువంటి పనిచేసే సిబ్బంది అంతా కూడా ఈరోజు అయితే నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంగా కనబడుతుంది. మాకు ఏదైతే ఇంక్రిమెంట్స్ 5 ఇయర్స్ జాయి అయినాయి, 5 ఇయర్స్ అవుతున్నా కూడా మాకు ఇంక్రిమెంట్స్ పెంచట్లేదు. సో 5 ఇయర్స్ నుంచి కూడా మాకు కేవలం 1 టైం మాత్రమే 2000 ఇంక్రిమెంట్ పెంచారు. సో ఇక మిగతా టైంలో ఇంక్రిమెంట్ పెంచట్లేదు. కేవలం 10-12 వేల జీవితంతో ఈ మహానగరంలో మేము ఎలా బ్రతకాలి, మా హాస్టల్స్, మా మెయింటెనెన్సు వీటికే మేము సంపాదించే ఈ 10-12 వేలు వెళ్ళిపోతున్నాయి. సో ఇంకా మా ఫ్యూచర్ ఏంటి అనేటువంటి ఒక ఆలోచనతో అయితే మాకు ఇంక్రిమెంట్లు తక్షణమే పెంచాలి అనే ఉద్దేశంతో అయితే ఏదైతే మెట్రో సిమ్కి సంబంధించినటువంటి టికెట్ కౌంటర్ సిబ్బంది అయితే నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మహిళా సిబ్బంది చెప్తున్నటువంటి మాటలు చూస్తూ ఉంటే ఏదైతే మాకు మెట్రోలో యాక్సెస్ లేదు, మెట్రోలో మేము ప్రయాణించాలంటే మేము కూడా డబ్బులు కట్టాల్సి వస్తుంది. సో అదేవిధంగా ఏదైతే ఇచ్చినటువంటి 15 నిమిషాలలో మేము ఫుడ్ కావచ్చు, ఇంకా అదేవిధంగా వాష్రూమ్స్ కావచ్చు, ఇంకా మిగతా ఏవైతే ఉంటాయో వాటి కార్యక్రమాలకు కూడా మాకు టైం సరిపోవట్లేదు. అంటే ఒక లేడీస్కి 15 మినిట్స్ ఇస్తే ఆ 15 మినిట్స్ షార్ట్ టైంలో ఎలా మేము లంచ్ చేసుకుంటాము, ఎలా వాష్రూమ్కి వెళ్ళి వస్తాము, ఎలా మిగతా ఏమైనా మాకు యాక్టివిటీస్ ఉంటే ఎలా చేసుకుంటాం అనేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో ఇక ప్రధానంగా అయితే వాళ్ళకు ఇంక్రిమెంట్స్ పెంచాలి అనే, ఇంక్రిమెంట్స్ ఇవ్వాలనే కాన్సెప్ట్లో అయితే నిరసన వ్యక్తం చేసినటువంటి సందర్భం ఉంది. సో చూద్దాం మరికొద్దిసేపు. అయితే ఇప్పటికైతే కొంత మెట్రోకి సంబంధించినటువంటి సిబ్బంది అయితే కొంతమంది పైకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో ఇక పైకి వెళ్ళినటువంటి ఏదైతే మెట్రో సిబ్బంది కిందికి వచ్చి మరి వాళ్ళు ఓకే, మరి వాళ్ళు ఇస్తున్నటువంటి హామీలకు వీళ్ళు యాక్సెప్ట్ చేసి నిరసనను మరి స్టాప్ చేస్తారా, లేక ఇలాగే కంటిన్యూ చేస్తారా అనేది అయితే మరికొద్దిసేపు వెయిట్ చేస్తే కానీ మనకు తెలియని పరిస్థితి. మా హైయర్ మేనేజ్మెంట్తో డిస్కషన్ జరిగింది, వాళ్ళు కొన్ని క్లారిటీ ఇచ్చారు. ఫర్దర్ డిస్కషన్ కోసం ఫర్దర్గా మమ్మల్ని వాళ్ళు ఆఫీస్కి రమ్మని చెప్పారు. సో మేము టైం తీసుకొని ఆఫీస్కి వెళ్తాము అండ్ ఇప్పటికడ నుంచి లీవ్ అయిపోయింది. ఎన్ని డిమాండ్లు పెట్టారు, ఏ డిమాండ్లు పెట్టారు, వాళ్ళు ఎవరు మీతో చర్చ జరిపారు? మా హైయర్ మేనేజ్మెంట్ ఎల్ఎన్టీఎన్ నుంచి ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళు మాతో ఫర్దర్గా ఇంకా కొన్ని డీటెయిల్స్ అనేది మీరు ఎన్ని డిమాండ్లు పెట్టారు, ఏ డిమాండ్ పెట్టారు? మా మెయిన్ డిమాండ్ ఓన్లీ శాలరీ ఇంక్రిమెంట్. ఒకటే ఏమన్నారు వాళ్ళు? ఫర్దర్గా ఇంకా మాట్లాడదాము, డిస్కషన్ అయితే జరుగుతుంది. ఇంకా క్లారిటీ అనేది మేము అనేది నెక్స్ట్ ఫర్దర్గా మాతో టీంతో డిస్కషన్ చేసుకుంటాము. ఇప్పుడు ఇక్కడ నుంచి లేవే ఫర్దర్గా మళ్ళీ కంటిన్యూ. టార్గెట్ ఏం లేదు, ఫర్దర్గా డిస్కషన్. వాళ్ళు ఎగ్రీ ఈ రోజు వచ్చినా కూడా మీరు విజిల్కు హాజరు అవుతారా ఇప్పటి నుంచి? ఏంటి, మేము మా టీంతో కండక్ట్ అయ్యి మేము ఇన్ఫార్మ్ చేస్తాం. మేము వాళ్ళకి సర్వీస్ చేసినాం, 5 ఇయర్స్ ఉన్నాం. టెర్మినేట్ చేస్తారని మేము అనుకోవట్లేదు, ఎందుకంటే ఎవ్రీ వాల్యుబుల్ ఎంప్లాయ్. 5 ఇయర్స్ 11,000కి 5 ఇయర్స్ చేశారంటే అంత వాల్యుబుల్ ఎంప్లాయ్ వాళ్ళకి ఎంత జరుగుతుంది? సో టెర్మినేట్ చేస్తే వాళ్ళు అట్లాంటి అని వాళ్ళు ఏం చెప్పలేదు, ఎందుకంటే మేము 2 ఎంప్లాయీస్, వాళ్ళకి మేము కావాలి. మీరు మీటింగ్ ఎప్పుడు వెళ్తున్నారు భయ్యా?